రోజుల్లో ఏదో కొత్త కొత్త స్లోగన్ మనంతా చేసుకున్నట్టుగా మన చూడంత గ్రీన్ రివల్యూషన్ గ్రీన్ రివల్యూషన్ మొక్కల్ని వాడితే వృక్ష రక్షక రక్షిత అదే ఈ మధ్యన ఇంకా కొత్త కొత్త స్లోగన్స్ కూడా వచ్చేస్తున్నాయి ఈ వృక్ష రక్షిత కాకుండా ఇంకా ఏదో రక్షక రక్షిత వచ్చేస్తున్నాయి అయినా చెట్లను కాపాడండి జంతువులను కాపాడండి మా ప్రకృతిని కాపాడండి నీళ్లను కాపాడండి రామచంద్రుడు ఆయన చేసిన పని ఏదండేనా అలా చేయగలిగాడు కనుకనే ప్రకృతి అంతా మొత్తం ఆయన్ని ప్రేమించిందండి ఆశ్చర్యం చెట్లు ప్రేమించే రాముణ్ణి నీళ్లు ప్రేమించే రాముణ్ణి జంతువులు ప్రేమించే రాముణ్ణి మనకు ఆశ్చర్యం వేస్తుంది రాముడు అడవికి వెడితే చెట్లన్నీ ఒడిగిపోయేట నీళ్ళన్నీ మరిగిపోయేట రాముడు మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంటే 14 ఏళ్ల తరువాత చెట్లన్నీ కూడా పచ్చగా చిగుర్చడం ప్రారంభం చేశాయి ఎక్కడి నుంచి మొదళ్ళలోంచి కాండంలోంచి కూడా వరుసగా పచ్చదనం వచ్చేసి ఆ చిగుళ్ళన్నీ కూడా అలాగ చక్కగా చక్కగా పుష్పించడం ప్రారంభించాయి ఆనందం చేత ప్రకృతి అసలు స్పందిస్తుంది ఆ మనిషికి ఎస్ స్పందిస్తుంది నువ్వు ఆ ప్రేమని ప్రకృతి మీద చూపించగలిగితే ప్రకృతి స్పందిస్తుంది రాముడు అట్లా ఉండేవాడు కనుక ప్రకృతి రాముడి విషయంలో అట్లాగే స్పందించింది మనిషి అట్లా ఉండాల్సిన వాడండి ఎందుకంటే పాడు చేసే లక్షణం మనిషికే ఉంది కనుక మిగతా ఏ కూడా ప్రకృతిని పాడు చేయవు ప్రకృతిని పాడు చేసే లక్షణం అంటే మనిషికే ఏ చెడునే చేయాలంటే వేడుకోనండి దురదృష్టం అదేమిటో తెలియదు అందుకే ఇవన్నీ మనిషికి చెప్పాల్సి వచ్చిందండి మిగతా వాడికి చెప్పాల్సి రాకుండా అలా మంచి విషయాన్ని తెలుసుకోగలగడం తెలుసుకున్న దాన్ని మనసులో ధరించగలగడం ధరించిన దానిని ఆచరణలో తెచ్చుకోగలడం ఆ తెచ్చుకోవడంలో కూడా యోగ్యుడిగా 10 మంది గుర్తించగలిగేటట్టుగా తెచ్చుకోవడం తప్పు ఎవరైనా చేసినట్టయితే దానికి స్పందించి ఆ తప్పు చేసేవాడిని చేయకుండా ఉండగలిగేట్టుగా నిగ్రహించగలగడం కస్య విభేతి దేవాశ్చ జపరోషస్య సంయుగే కోపం కనుక ఒకసారి వచ్చిందంటే ఆ కోపానికి దేవతలు కూడా గడగడలాడతారండి రామచంద్రుడికి కోపం వస్తుందండి ఎక్కడైనా అంటే వస్తుంది కానీ అది వచ్చినప్పుడు నిష్కారణంగా మనలాగా చీటికి నాటికిన్ని ముక్కు చీవరుండి పక్క మంచి చేసినట్టు అలా రాదండి ఎప్పుడు ఆయనకి అవసరం అయితేనే వస్తున్నాయి కానీ అది వచ్చినా కంట్రోల్లో ఉంటుందండి ఇప్పుడు కోపం రాకూడదు వ్యక్తిలో కోరికలు ఉండకూడదు అది కోరికలు ఉండలేదు కోపం లేదు మనిషిలో అంటే అసలు వాడు మనిషి కాదండి వాడు బతుకునేవాడు కాదండి అసలు కోపం ఉండకూడదండి అంటే అంత పెద్దవారు వాడు కోపం రావచ్చు కండి అంటుంటారు ఒక కోపం లేకపోతే వాడు బతికినవాడు కాదండి అసలు కోపం ఎవరికి రాదు శవానికి రాదండి మీరు అనండి కొట్టండి తిప్పండి కొయ్యండి నిప్పుల్లో తొయ్యండి ఏం చేసా ఏం మాట అది లేవుంటే వాళ్ళు కూడా శవంతో సమానం అంటే కోపం రాకుండా ఉండడం కాదండి మనిషి అంటే అవసరమైనప్పుడు కోపం రావాలి ఆగమన్నప్పుడు ఆగాలి అందుకే రాముడిని చెబుతూ జితక్రోధ కహ అని అడిగాడండి జితక్రోధ కోపమును తన కంట్రోల్లో పెట్టుకున్నావు మన దగ్గర ఎలా ఉంటుంది కోపం వచ్చి మన పట్టేసుకున్న తర్వాత చేయాల్సిన పాడు పనిని చేసేసిన తర్వాత అప్పుడు మనకి జ్ఞాపకం వస్తుంది కోపం వచ్చింది కాబోలని అలా కాదండి రమ్మంటే కోపం రావాలి ఆగు అంటే కోపం ఆగాలి ఆగుతుందా మన దగ్గర అట్లాగా ఏమన్నా అలా ఉంటుంది కండి ఉంటుందండి మన పేరెంట్స్ అందరికీ తెలుసునండి మీ పిల్లవాడు ఇప్పుడే తప్పు చేస్తున్నారు అనుకోండి మీరు చూసేవారనుకోండి ఏం చేస్తారు మీరు ఆహా నా బుద్ధి కూడా ఎంత బాగా చేసేవారు పక్కింట్లోంచి అక్కడ వాళ్ళ ఇంట్లో పెట్టిన టేబుల్ పెట్టుకునేటువంటి 200 రూపాయలు నోట మన జాతర జైలు పెట్టుకొచ్చేదనుకోండి ఇది పక్కింటికి ఆడుకోవడానికి వెళ్ళి వాళ్ళు టేబుల్ పెట్టుకునేటువంటి 500 రూపాయలు నోట మన జాతర తీసుకొచ్చారు అప్పుడు చూసేయండి అమ్మ నాన్న చూసారు అనుకోండి ఆహా చిన్నప్పటి నుంచి ఎంత చాకచక్యంగా మీకు ఎంత బాగా జరుగుతున్నారో నా తండ్రి అని భుజం తప్పి వాడిని శ్లాఘిస్తారు మీరు ఏం చేస్తారు వాడు తెలియక చేసేవాడు ఆ పని కానీ వాడికి ఫ్యూచర్లో అది తెలియాలి తప్పని అది మంచిగా చేరుకొని నవ్వుతున్న వాడికి అర్థం కాదు అందుకోసం కొంచెం
కోపాన్ని తెచ్చుకుని కోపాన్ని నటించి ఒప్పుకోలేదా? గురు బాట్ గో అంటాడు. బట్ యూ ఇన్సిస్ట్ ఆన్ దాన్ వారికి మీరు చెప్తారు, నిర్బంధిస్తారు, కోపడతారు, అవసరం అయితే ఒకటి వాయిస్తారు, తీసుకెళ్ళి ఇచ్చేసిరా, సారీ చెప్పు, చెప్తారు చెప్పరండి అంటే అప్పుడు మీరు తెచ్చుకున్న కోపం తెచ్చుకున్నదా లేక వచ్చిందా? వాడి మీద కసితోటో వాడి మీద లేకపోతే ఈర్ష్యతోటో రోషంతో వచ్చిందా? కాదు, మీరు తెచ్చుకున్నారు. ఎందుకంటే అప్పుడు అవసరం కనుక. వాడు బాగు కోరి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది కనుక మీరు కోపాన్ని పిలుచుకున్నారు, కసేపు మీ మీద ఒక కోపు తొడుక్కున్నట్టుగా మీ మీద వేసుకున్నారు, చెప్పవలసిన నాలుగు మాటలు చెప్పారు, అయిపోయింది, వాడు ఆ పని చేసేసాడు, వాడికి తెలిసింది. దెన్ యూ రిమూవ్ దట్ కోట్ అండ్ దెన్ యు ఆర్ ఓకే. వాడిని మళ్ళీ దగ్గర తీసుకుంటారు, మళ్ళీ వాడిని జాగ్రత్తగా లాభిస్తారు. వాట్ యు కాల్ ఇట్? ఇలాంటి పని మీరు పిల్లలేసం చేస్తుంటారండి, చూడండి ఏమంటారు దీన్ని? అవసరమైతే కోప్పడాలి, అవసరమైనప్పుడు లాలించి దగ్గరికి తీసుకోవాలి. దానికి మంచి పేరుందండి, తెలుసిన పిఎల్సి అంటారండి. దాన్ని పిఎల్సి మీన్స్ టెండర్ లవింగ్ కేర్. టెండర్ లవింగ్ కేర్ అంటే తప్పు చేసినప్పుడు కోపపడాలి, తర్వాత వాడిని దగ్గర తీసి లాలించి వాడికి నాలుగు మంచి మాటలు చెప్పాలి. రామచంద్రుడు ఈ లక్షణం పరిపూర్ణంగా ఉన్నటువంటి మంచి మనిషి.